ఇప్పుడు మీకైతే తెలుసు దోషామేల కాన్సెన్సీ సీటు బిఆర్ఎస్ చేతిలో లేదు డిక్లరేషన్ చేయనికి అది ఎంఐఎం చేతిలో నుండి దారుసలాం నుంచే ఆ పేరు డిక్లేర్ అవుతుంది ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ కానీ అక్బరుద్దీన్ ఓవైసీ కానీ ఎవరు పేరు పంపిస్తే వాళ్ళకే గోషామేల నుంచి టికెట్ వస్తుంది అంటే బిఆర్ఎస్ నుంచి మీరు ఒకవేళ పోటీ చేయాలనుకుంటే లేదు నేను సచ్చిన బిఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ సెక్యులర్ పార్టీలో నేను వెళ్ళను నేను ఒక హిందూవాదిని హిందూ రాష్ట్రం చేయాలి నా లక్ష్యం బీజేపీలో ఉంటాను లేకపోతే రాజకీయం కొన్ని సంవత్సరాలు ఇడిచి హిందూ రాష్ట్రం గురించి పనిచేసుకుంటాను అంత తొందరగానే అవుతుంది ఆల్రెడీ కేంద్రం నుంచి కానీ స్టేట్ నుంచి కానీ ఆల్ బీజేపీ అధికారులు నా ఇంబడున్నారు అంత తొందరగానే అయిపోతుంది లేలే నేను ఇప్పుడే చెప్పినా మీకు నేను ఇండిపెండెంట్గా కానీ వేరే పార్టీ కానీ అసలు నేను పోటీ కూడా చేయను కావాలంటే కొన్ని సంవత్సరాలు రాజకీయంని పక్క పెట్టి నా భారతదేశం హిందూ రాష్ట్రం కావాలి ఆ లక్ష్యం పైన నేను ముందుకెళ్తాను చాలా మంచిగా రెస్పాన్స్ ఉంది స్టేట్ కమిటీ కానీ సెంట్రల్ కమిటీ కానీ అందరు నా ఇంబడున్నారు సరిగైన సమయం గురించి వాళ్ళు చూస్తున్నారు సరిగైన సమయం వస్తుంది మళ్ళీ ఒకసారి మీ ఎంబడి నేను ఉంటా మళ్ళీ ఒకసారి టికెట్ కూడా తీసుకుంటా మళ్ళీ ఒకసారి గెలిచి కూడా చూపిస్తాను లేదు ఫస్ట్ గోషామేల నియోజకవర్గం నుంచే కొట్లాడతా ఎమ్మెల్యేగానే నేను కొట్లాడతా ఇప్పుడు మీకైతే తెలుసు గోషామేల కాన్సెన్సీ సీటు బీఆర్ఎస్ చేతిలో లేదు డిక్లరేషన్ చేయనికి అది ఎంఐఎం చేతిలో నుండి దారుసలాం నుంచే ఆ పేరు డిక్లేర్ అవుతుంది ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ కానీ అక్బరుద్దీన్ ఓవైసీ కానీ ఎవరు పేరు పంపిస్తే వాళ్ళకే గోషామేల నుంచి టికెట్ వస్తుంది లేదు నేను సచ్చిన బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ సెక్యులర్ పార్టీలో నేను వెళ్ళను నేను ఒక హిందూవాదిని హిందూ రాష్ట్రం చేయాలి నా లక్ష్యం బీజేపీలో ఉంటాను లేకపోతే రాజకీయం కొన్ని సంవత్సరాలు ఇడిచి హిందూ రాష్ట్రం గురించి పనిచేసుకుంటాను అంత తొందరగానే అవుతుంది ఆల్రెడీ కేంద్రం నుంచి కానీ స్టేట్ నుంచి కానీ ఆల్ బీజేపీ అధికారులు నా ఇంబడున్నారు అంత తొందరగానే అయిపోతుంది లేలే నేను ఇప్పుడే చెప్పినా మీకు నేను ఇండిపెండెంట్గా కానీ వేరే పార్టీ కానీ అసలు నేను పోటీ కూడా చేయను కావాలంటే కొన్ని సంవత్సరాలు రాజకీయంని పక్క పెట్టి నా భారతదేశం హిందూ రాష్ట్రం కావాలి ఆ లక్ష్యం పైన నేను ముందుకెళ్తాను చాలా మంచిగా రెస్పాన్స్ ఉంది స్టేట్ కమిటీ కానీ సెంట్రల్ కమిటీ కానీ అందరు నా ఇంబడున్నారు సరిగైన సమయం గురించి వాళ్ళు చూస్తున్నారు సరిగైన సమయం వస్తుంది మళ్ళీ ఒకసారి మీ ఎంబడి నేను ఉంటా మళ్ళీ ఒకసారి టికెట్ కూడా తీసుకుంటా మళ్ళీ ఒకసారి గెలిచి కూడా చూపిస్తాను లేదు ఫస్ట్ గోషామేల నియోజకవర్గం నుంచే కొట్లాడతా ఎమ్మెల్యేగానే నేను కొట్లాడతాను